గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. నిజామాబాద్ నుండి అన్నపూర్ణ గారు పంపించారు. జాతక దోషాలు దైవారాధనతో తొలగిపోతాయా అని అడుగుతున్నారు. తప్పకుండా జాతక దోషాలు అనే విశ్వాసం ఉన్నప్పుడు దైవం పైన విశ్వాసం ఉండాలి. మనం చేసినటువంటి పూర్వజన్మ పూర్వకర్మల ఫలితమే వర్తమానంలో మనం అనుభవించేటటువంటి స్థితిగతులు. వీటిని ఆధారం చేసుకునే భవిష్యత్తు కూడా నిర్మింపబడి ఉంటుంది. గతంలో ఏం చేసి ఉన్నామో వాటిని అనుసరించే ఈ జన్మ ఈ నిమిషంలో ఈ రకంగా మనం ప్రవర్తించడం అనేదంతా కూడా గ్రహస్థితిగతులపైన ఆధారపడి మన జీవిత చక్రం నిర్మాణం చేయబడి ఉంటుంది. ఇందులో ఉన్న లోపాలను మనం తొలగించుకోవడం కోసం, సర్దిబాటు చేసుకోవడం కోసం దేవతారాధన తప్పనిసరి అంటుంది సంప్రదాయం. అందువలన మనం మన పుణ్య బలాన్ని పెంచుకున్న వాళ్ళం అవుతాం. మన మేలు కోరే వాళ్ళ సంఖ్యను పెంచుకుంటే మన పుణ్యబలం పెంచుకున్నట్లే. జాతకంలో ఉండేటటువంటి గ్రహ సంబంధిత దోషాలను నివృత్తి చేసుకోవడం కోసం మణి, మంత్ర, యంత్ర, తంత్ర, ఔషధములు అనే 5 మార్గాలను సంప్రదాయం సూచిస్తుంది. మణి, మంత్ర, యంత్ర, తంత్ర, ఔషధములు ఈ 5 కూడా వేటికి అవి వేడివేడిగా కనిపించినప్పటికీ వీటన్నింటిలో కూడా తలమానికమైనటువంటిది మంత్రం మాత్రమే. అటువంటి మంత్రాన్ని సాధన చేసే నిమిత్తమై సాధకుడు చేసే ప్రయత్నంలో, జాతకుడు చేసే ప్రయత్నంలో తప్పకుండా దేవతారాధనలే చోటు చేసుకుంటాయి. ఆ మంత్రాధిష్టాన దైవం ఆ మంత్రాన్ని మనం జపం చేస్తే జాతకంలో వచ్చే ఆ దోషాలు తొలగిపోతాయి. జాతకంలో ఎన్నో దోషాలు కనిపిస్తూ ఉంటాయి. పంచమంలో రాహు ఉన్నాడు, సంతానం ఇబ్బంది. సప్తమంలో శని ఉన్నాడు, ఆలస్యమైన వివాహం. లగ్నంలో శని ఉన్నాడు, బద్ధకం, శరీరం తొందరగా కదలదు. 2వ ఇంట రవి ఉన్నాడు, నేత్ర సంబంధిత రోగాలు. గ్రహాలన్నీ కూడా శుభము అశుభము 2 విధాలైన ఫలితాంశాలను అందజేస్తుంటాయి. గురువు పంచమంలో ఉన్నాడు, ఇంకేం సంతానం అంటారు, రాహుతో కలిసి ఉన్నాడు. గురు చండాల యోగము, కెళ్ళిన సంతానం నశిస్తుంది. ఇలాగా అన్నింటికీ మనం గమనించినప్పుడు వాటన్నిటికీ పరిహారాలు ఏమిటి? జపాలు. ఇంకా పరిహారాలు ఏమిటి? దానాలు. ఇంకా పరిహారాలు ఏమిటి? ఆయా గ్రహాలకు సంబంధించిన వృక్షములను స్థాపించడం. ఇంకా పరిహారాలు ఏమిటి? ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి రత్నములను ధరించడం. అలాగే హోమం నిర్వహించడం, 10 మందికి మేలు కలిగే పనిని చేపట్టడం ద్వారా పుణ్యబలాన్ని పెంచుకోవడం. కాబట్టి విశ్వాసం అంటూ ఉండాలి, కానీ తప్పకుండా జాతకంలో కలిగినటువంటి సకల విధములైన దోషాలకు కూడా పరిహారాలు ఉన్నాయి, పాటిస్తున్నారు. హైందవ ధర్మంలో కోట్లాది మంది వేలాది లక్షలాది సంవత్సరాలుగా ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. మనం ఆ ఫలితాంశాలను పొందుతూనే ఉన్నాం. కాబట్టి పోతాయా అంటే పోతాయి అనే చెప్పుకోవాలి. విశ్వాసం ప్రధానం. జపం చేయండి, లాభం కలుగుతుంది. ఆహారం తీసుకోండి, ఆహారం దానం చేయండి, యంత్రం ధరించండి, మంత్రం పాటించండి, ఉంగరం ధరించండి. ఇవన్నీ కూడా విహితమైన మార్గాలలో అయితే ఉంగరం పెట్టుకున్నంత మాత్రాన అన్ని దోషాలు పూర్తిగా తొలగిపోవు. దాని తగ్గటువంటి మంత్రం సాధన చేయాలి, ధ్యానం చేయాలి, విశ్వాసం ఉండాలి. అన్నిటికంటే కూడా ఇది ముఖ్యమైనటువంటిది, ఇది గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా పోతాయి.